ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం, ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం. రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిస్సుగా వెలుగుతుండేది. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. అందుకే ఇప్పటికీ భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఉన్నాయి, అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం. ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ యథార్థమునకు అది ఒక జ్యోతిస్వరూపం. అదొక పెద్ద జ్యోతి. ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తర్షి మండలం ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం. దేవతలు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం ఆ పర్వతం. పర్వతం అంతా శివస్వరూపం, ఆ కొండ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు, 24 మైళ్ళ దూరం ఆ కొండ చుట్టూ 24 మైళ్ళ దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు, ఏ దీక్ష అక్కడ అవసరం లేదు. భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు, ఒక నూలు గోచి. ఆయన గోచి పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. అప్పటికి నృసింహభారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు. అయ్యా మీరు అన్నీ విడిచిపెట్టేశారు, మీకు ఏవీ బంధనాలు లేవు, కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది. సన్యాస దీక్ష కాదంటారా, అథవా మీరు ఒక కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రమణులు ఏం మాట్లాడలేదు. ఆయన అప్పుడు విరూపాక్ష గుహలో ఉన్నారు కొండ మీద. నేను కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి 3 గంటలకు వస్తాను, ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు. ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు. నేను ఇంకా స్నానం చేయలేదు, స్నానం చేసి వస్తాను, ఈ మూట చూడు అని రమణులకి చెప్పి వెళ్ళాడు. రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు. సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్యం పుస్తకం. ఆ పుస్తకం పుస్తకంలో ఉంది ఆ కొండకి 24 మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమము లేదు. అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అక్కడ కొండ శివలింగము, అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము, అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు ఇప్పటికీ.
ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తుంటారని చెప్తారు. ఒకనకొకప్పుడు భగవాన్ రమణుడు అరుణాచల పర్వతం మీద నడిచి వెడుతున్నారు. పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎగురుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది, అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది, దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణుడు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఇంత లావున వాచిపోయింది. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తుండేవాడు, అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి, ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. అప్పటినుంచి ఎవ్వరు ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు. పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు ఆయన యొక్క దర్శనానికి ఎడుతూ ఉంటారని ప్రతీతి. అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు. అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు. ఆర్యాద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతా నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసో మహర్షి. అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి, ఏ ఏ దేవాలయాలు ఉండాలి, ఏ ఏ పూజలు చెయ్యాలి అని నిర్ణయం చేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి. పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు, ఈ క్షేత్రానికి స్థలవృక్షం ఇప్ప చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది. ఇప్పటికీ లోపల ఆ ఇప్ప చెట్టు ఉంది, తలనీలాలు దాని కిందే తీస్తూ ఉంటారు. ఇప్ప చెట్టు ఉంటుంది. భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశారు. అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి, అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, పాతాళలింగం ఉంటుంది. ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడు. ఏ ఏ సేవలు జరగాలో, ఏ ఏ పూజలు జరగాలో నిర్ణయం చేసిన వాడు పరమశివుడు. అందుకే అరుణాచల క్షేత్రంలో మూడు ఉత్సవాలు జరుగుతాయి. అందులో రెండు ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు. ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది, అది మనకి వలైకాపు మండపము అని ఉంటుంది. లోపల ఆ మంటపంలో అమ్మవారిని కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. బహుశా దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు, అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుడు అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక.
ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి చందా అడిగేది. ఆవిడ తన యోగ శక్తి చేత ఇళ్ల ముందు నిలబడి లోపల ఉన్న పెట్లలో డబ్బెంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.